సమాజానికి ఉపయోగపడే రీతిలో తీసిన చిత్రమే తరుపవనం అని షార్ట్ ఫిలిం నిర్మాత పాటం శెట్టి త్రిమూర్తులు అన్నారు. ఈ చిత్రాన్ని జగ్గంపేట సిఐ సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే చెట్లు పర్యావరణ పరిరక్షణ గురించి తీయడం అభినందనీయమన్నారు. మరిన్ని చిత్రాలను తీసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ మోస్టీ ప్రొడక్షన్స్ చే నిర్మించిన ఈ తిరుపవనం షార్ట్ ఫిలింను బురుగుపూడిలో 2 రోజుల పాటు చిత్రీకరించడం జరిగిందన్నారు. సమాజానికి ఉపయోగపడే మా ఈ తొలి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. గాలి చెట్టు సంభాషణ వారి ఆవేదన ఈ షార్ట్ ఫిలింలోని ముఖ్యమైన అంశాలన్నారు. ఈ చిత్రానికి రచన దర్శకత్వం రాజ్ బోన్, కాస్టింగ్ ముమ్మనపల్లి విష్ణుబాబు వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కిర్లంపూడి మండలంలో ఊరుపూడి గ్రామానికి చెందినటువంటి రాజు, సుమిత్రులు, అమ్మారావు గారు వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. షార్ట్ ఫిల్మ్ అంటే ఏదో పొరకార వాళ్ళు యూత్ అయినప్పటికీ కూడా ఏదో పొరకార తనంగా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీయటం, అంటే చెట్లు, పర్యావరణ పరిరక్షణ, బ్యాలెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ అనే టాపిక్ మీద ఒక మంచి అద్భుతమైనటువంటి షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. దాంట్లో హీరోగా నటించినటువంటి విష్ణు కానీ, అదేవిధంగా అమ్మాయి మౌనిక కానీ ఇప్పుడు అద్భుతంగా నటించారు. అంటే సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వాలనే తాపత్రయం ఏదైతే ఉందో పిల్లలకి, ఈ వయసు కొడవాళ్ళకి, యాక్చువల్గా రొటీన్ బేస్డ్గా ఏదో లవ్ స్టోరీలు, టీనేజ్ స్టోరీస్ అవి కాకుండా మెసేజ్ ఓరియంటెడ్గా ఒక ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం, అది మన జగన్మోహన్ సర్కి పడుతున్నటువంటి గూడుపూడి కుర్రలు తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ పైగా ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఈ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో దాన్ని నా చేత ఆవిష్కరించడానికి కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కుర్రలందరికీ కూడా మంచి భవిష్యత్తు, ఇక రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి ఫిలింగ్ తీసి సినిమా డైరెక్టర్స్గా సినిమా హీరోస్గా చేసి ఆకాంక్షిస్తూ వాళ్ళందరికీ ఇంకా మంచి సబ్జెక్ట్స్ చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను.